సుడి దోమ దీన్ని రంగు దోమ అని కూడా అంటారు ఇంగ్లీష్లో బ్రౌన్ ప్లాంట్ హోప దీన్ని గమనించడం ఆలస్యమైతే మూడు నుంచి నాలుగు రోజుల్లోపు పంటని నాశనం చేస్తుంది వరి పంటకు నష్టం కల్పించే ఈ సుడి దోమ ఎలా ఏర్పడుతుందో ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం గోధుమ రంగులో ఉండే తల్లి దోమ మొక్క కింద నుంచి ఉన్న ఆకుల మధ్యలో గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్లదోమలు బయటికి వచ్చి వరి పంట అడుగున నీటి పైభాగంలో ఉండే మొక్క మధ్యలో నుంచి రసాన్ని పీల్చి పెరుగుతాయి దీనివల్ల మొక్కకు కావలసిన పోషకాలు అందకపోవడంతో పైభాగాన ఉన్న ఆకులు పసుపు రంగులో మారడం జరుగుతుంది ఇంకా దోమ ఎక్కువగా పెరిగినప్పుడు పంట అక్కడక్కడ సుడులు సుడులుగా ఎండిపోయి కాలిపోయినట్టు కనిపిస్తుంది అందుకే దీన్ని రైతులు సుడి తెగులు అని అంటారు అయితే ఈ సుడి దోమ మొక్క అడుగు భాగంలో ఉండటం వల్ల రైతులు గమనించలేకపోతారు ఎప్పుడైతే ఈ సుటిదోమ ఎక్కువగా ఏర్పడినప్పుడు వరి యొక్క రంగు మారటంతో రైతులు గమనిస్తారు అప్పటికి పురుగు యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయలేకపోతాము ఈ పురుగు ఎందుకు వస్తుందో మన పొలంలో తెలుసుకుందాం ఒకటి నైట్రోజన్ ఎరువులు ఎక్కువగా వాడటం మనం వంద కేజీలు ఒక్క ఎకరానికి రికమెండ్ చేస్తే ఆ వంద కేజీలు మాత్రమే వాడాలి అంతకన్నా ఎక్కువగా వాడకూడదు రెండోది నీరు ఎక్కువగా ఉండటం పొలంలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సుడిదోమ పెరిగే అవకాశం ఉంది అందువల్ల రెండు లేదా మూడు రోజులకి ఒకసారి అయినా నీరు తీసి ఫ్రెష్ నీరు వేయాలి మూడోది ప్రతి వరి పొలంలో ఖాళీ బాటలు అనేది పక్కా ఉండాలి మూడు లేదా మూడున్నర మీటర్కు ఒక ముప్పై సెంటీమీటర్ల చొప్పున వదులుకోవాలి ఎందుకంటే మొక్కలు అడుగు బాగాన గాలి వెలుతురు బాగా తాకినట్టయితే ఈ పురుగు ఎక్కువగా పెరు ఈ సుడిదోమణి కంట్రోల్ చేయడానికి భూమి అగ్రిటెక్ యొక్క లీడర్ అనే ఆర్గానిక్ పెస్టిసైడ్ మూడు నుంచి ఐదు ఎంఎల్ ఒక్క లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి మంచి ధాన్యం పొందవచ్చు